హాయ్ పిల్లలు, ప్రైస్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుని స్నేహితుల గురించి తెలుసుకుందాం. మనకు చాలామంది స్నేహితులు ఉంటారు కదా, అలాగే దేవునికి కూడా ఒక మంచి స్నేహితుడు ఉండేవాడు. ఆయన పేరు అబ్రహాము. ఈయన హారానులో ఉండేవాడు. దేవునికి ఎంతో ఇష్టడుగా ఉండి ఆయన చెప్పినట్టు చేసేవాడు. అందుకే దేవుడు అబ్రహామును ప్రేమించి అతనిని తన స్నేహితునిగా తిన్నాడు. ఒకరోజు యెహోవా అబ్రహాముతో, నీవు లేచి నీ బంధువులను, నీ దేశమును, నీ తండ్రిని విడిచి నేను నీకు చూపించి దేశంలోకి వెళ్ళు, నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదిస్తానని చెప్పాడు. దేవుడు చెప్పినట్టు అబ్రహాము తన భార్యను, తన సహోదరుని కుమారుడైన లోతును, తనకు కలిగిన ఆస్తిని తీసుకుని కానానుకు బయలుదేరాడు. అబ్రహాము లోతు ప్రయాణిస్తూ ఐగుప్తులో నెగెబు అనే ప్రాంతానికి చేరుకున్నారు. అబ్రహాము దగ్గర, లోతు దగ్గర ఆస్తి ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళిద్దరు ఉండడానికి చోటు సరిపోలేదు. అందుకు అబ్రహాము లోతుతో మనిద్దరం విడివిడిగా ఉందాము అని చెప్పాడు. అప్పుడు లోతు తన గుడారాన్ని సదొమ కుమారాలో, అలాగే అబ్రహాము తన గుడారాన్ని కానానులో వేసుకున్నారు. ఒకరోజు యెహోవా అబ్రహాముతో, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను ఇంకా ఆశీర్వదిస్తాను అని అంటాడు. అప్పుడు అబ్రహాము, నాకు ఎన్ని ఉంటాయేముంది, నేను బిడ్డలు లేని వాడని కదా అని చెప్పినప్పుడు దేవుడు నీకు కుమారుడు కలుగుతాడు అని చెబుతారు. తర్వాత అబ్రహామును దేవుడు బయటకు తీసుకుని వచ్చి ఆకాశం వైపుకు చూపిస్తూ, నీ వల్ల అయితే ఆకాశ నక్షత్రాలు లెక్క పెట్టు, నీ సంతానాన్ని ఈ విధంగా చేస్తాను అని చెబుతారు. దేవుడు చెప్పిన మాటను అబ్రహాం నమ్ముతాడు. అప్పటికే అబ్రహాంకు 90 ఏళ్ళు వచ్చేసాయి. మళ్ళీ యెహోవా అబ్రహాం కనబడి ముగ్గురు మనుషులు కూడా అతని ముందు నిలవబడడం చూశాడు. వారు అబ్రహాముతో, మళ్ళీ వచ్చే ఈ రోజుల్లో నీకు కుమారుడు పుడతాడు అని చెబుతారు. ఈ మాటలు షారా విని, ఇప్పటికే మేము చాలా వృద్ధాప్యంలో ఉన్నాం, మాకు పిల్లలు ఎలా పుడతారు అని తనలో తాను నవ్వుకుంది. అప్పుడు దేవుడు, నాకు ఇప్పుడు పిల్లలు పుడతారా అని షారా ఎందుకు నవ్వుతుంది, యెహోవా అయిన నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా, నేను చెప్పిన సమయమున ఈ రోజుల్లో షారాకు పిల్లలు పుడతారు అని చెబుతారు. లోతు ఉన్న పట్టణమైన సొదొమ గొమొర్రా ప్రజలు చెడ్డవారు, దేవుని మాటను వినని వారు కావడం వల్ల ఆ దేశం నాశనం చేయాలని దేవుడు అనుకుని అందులో ఉన్న లోతు కుటుంబాన్ని రక్షించి సోయరు అనే పట్టణానికి తప్పించుకొని పోయేలా చేశారు. పట్టణం నాశనం అవుతున్నప్పుడు వెనుకకు చూడకూడదని దేవుడు చెప్పిన లోతు భార్య మాట వినకుండా వెనుకకు తిరిగి చూసింది. అప్పుడు ఆమె ఉపస్తంభంగా మారిపోయింది. రోజులు కాలాలు గడిచాయి. అబ్రహాముకు దేవుడిచ్చిన మాట నెరవేరే సమయం వచ్చింది. ముసలితన మందు సారా అబ్రహాముకు కుమారుని కన్నది. ఆ కుమారుడికి వీరు ఇస్సాకు అని పేరు పెట్టారు. అప్పటికి అబ్రహాము వయస్సు 100 ఏళ్ళు. ఇస్సాకు పెద్దవాడవుతున్నప్పుడు దేవుడు అబ్రహామును పరీక్షించాలనుకున్నాడు. ఒకరోజు అబ్రహాముతో, నీకున్న ఒకే కుమారుడైన ఇస్సాకును అర్పించమని మోరియా దేశంలో ఉన్న పర్వతం మీద నాకు దహన బలిగా అర్పించు అని చెప్పారు. అప్పుడు అబ్రహాము యెహోవా చెప్పినట్టు తెల్లవారగానే ఇస్సాకును, తన పనివారిని, గాడిదను, కట్టెలను తీసుకొని యెహోవా చెప్పిన చోటికి వెళ్ళాడు. అప్పుడు అబ్రహాము తన పనివారితో, మీరు ఇక్కడనే గాడిదతో ఉండండి, నేను నా కుమారుడు వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ దగ్గరకు వస్తాము అని చెప్పి నిప్పును, కట్టెను, కత్తిని తీసుకుని వెళ్ళారు. యెహోవా చెప్పిన చోటుకు అబ్రహాం ఇస్సాకునప్పుడు ఇస్సాకు అబ్రహాముతో, నా తండ్రి, నిప్పును కట్టెలు ఉన్నాయి కానీ దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడిగాడు. అప్పుడు అబ్రహాము తన కుమారునితో, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చేస్తారు అని చెప్పారు. అప్పుడు అబ్రహాము తన కుమారుని బంధించి కట్టెలు పేర్చి తన కుమారుని వధించడానికి చెయ్యి చాపి పట్టుకొనగా యెహోవా దూత వచ్చి, ఆ చిన్నవాణి మీద చెయ్యి వేయకు అని అతను ఆపి, నీకు ఒక్కడైన కుమారుని ఇవ్వడానికి నీవు వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని
తెలుసుకున్నాను అని అన్నది. అప్పుడు అబ్రహాము చూచినప్పుడు పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక వైపు కనబడింది. అప్పుడు అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలను తీసుకొని తన కుమారునికి బదులుగా దహనబలి అర్పించాడు. అప్పుడు అబ్రహాము ఆ చోటికి యెహోవా యిరే అని పేరు పెట్టాడు. మాటకు అర్థం యెహోవా చూచుకొరును. ఈ విధంగా అబ్రహాము దేవునికి లోబడి దేవునిపై ఉన్న విశ్వాసాన్ని చాటుకున్నాడు. పిల్లలు, మీరు కూడా అబ్రహాము వలె దేవునిందు భయభక్తులు కలిగి ఉండి ఆయన చూపించే ప్రేమను ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకోవాలని ఆశిస్తున్నాను.